టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్యపై దుర్భాషలాడడం సబబు కాదని విజయనగరం జిల్లా భోగాపురం మాజీ ఎంపీపీ కర్రొత్తు బంగరాజు అన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బూతుల మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ భోగాపురం జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేశారు. అలాగే జాతీయ రహదారిపై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మే 30 నుండి ఈ రాష్ట్రానికి రాక్షస పాలన వచ్చింది. ఈ రాక్షస పాలన వచ్చిన దగ్గర నుండి కూడా ప్రజలకు సుఖము లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నోటికి అడ్డు ఆడుపు లేదు. నోరుంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు ఈరోజు శాసనసభలో వాగడం జరుగుతుంది. కానీ వారు మాట్లాడిన మాటలు వారికే గొప్పలాగా ఉందేమో తప్ప రాష్ట్రం తాలూకు విలువలు కాపాడకుండా గౌరవమైనటువంటి సభలో ఇష్టానుసారంగా మాట్లాడితే చూసిన ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ సిగ్గుపడతా ఉన్నారు అని చెప్పి ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని గ్రహిస్తున్నారో లేదో అనుకుంటే మాకేమని చెప్పి మూర్ఖంగా వెళ్తున్నారో మరి తెలియడం లేదు. కానీ ఈ రాష్ట్రం పరువు అయితే మాత్రం పక్క రాష్ట్రాలతో పోలిస్తే పరువులు పోతున్నాయి. మరి గతంలో ఎప్పుడూ కూడా ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మంత్రికి కానీ వచ్చారంటే వంగి వంగి దండాలు పెట్టేవారు. కారణం ఏంటంటే వీళ్ళు గౌరవ సభ్యులు, గౌరవమైనటువంటి వారు, వీరికి గౌరవం ఇవ్వాలని చెప్పి. ఈరోజు ఈ మంత్రులను చూస్తే, ఈ ఎమ్మెల్యేని చూస్తే ప్రజలు చేదరించుకునే రోజు వచ్చింది. కాకపోతే రాబోయే రోజుల్లో భావితరాల వాళ్ళు కూడా శాసనసభ అంటే ఈ విధంగా ఉంటుందేమో, మరి స్టేజీల మీద కవాలీ దాసులు తిట్టుకున్నట్టు ఈ బూతుల పురాణాలు విని రాబోయే భావితరాల కుర్రాళ్ళందరూ కూడా దీన్ని చూసి ఇదే అలవాటు అనుకుని మిగతా కాలం కూడా ఈయన మరి కొద్ది కాలం ఉన్నట్టయితే సాధనతోనికి వెళ్లే వాళ్ళందరూ కూడా ముందు బూతులు నేర్చుకుని వెళ్ళవలసిన రోజులు ఈరోజు ఆసన్నమైనాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి మా నాయకుల్ని ఈరోజు వయసుకైనా గౌరవం ఇవ్వకుండా, రాజకీయ సీనియర్టీ గౌరవం ఇవ్వకుండా, మరి ఆయన చేస్తున్న ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా గౌరవం ఇవ్వకుండా వారింట్లో మహిళలను కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఈరోజు అతన్ని అగౌరవపరిచారు. ఆయనను అగౌరవపరిచినట్టు కాదు, ఈ రాష్ట్ర మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే. కాబట్టి దాన్ని ఈరోజు ఆయన జీర్ణించుకోలేక ఇలాంటి మంత్రులు, ఇలాంటి ఎమ్మెల్యేలకి ఈ ప్రజలు ఓట్లేశారు. ఈ రాష్ట్రం పరువు పోతుంది, అందరు మహిళలకు అగౌరవం వాటిల్లుతుందని చెప్పి మనసులో బాధపడి ఎప్పుడూ కంటినీరు పెట్టనని మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవారు కంటినీరు పెట్టారు. ఈ ఆయన కంటినీరు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకి వీళ్ళు ఏదో రోజు అనుభవించక తప్పదు. కాబట్టి ఈ మీడియా ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నేను ఒకటే చెబుతున్నాను, ఎక్కడైనా సరే